Hello, welcome back. So last video లో లైన్ సఫారీ ట్రైల్ చూసాం కదా. సో మేము ట్రైల్ కంప్లీట్ చేసేటప్పటికి చాలా చాలా వర్షం అన్నమాట. యాక్చువల్లీ ఇది టోర్నడో అంట. సో కొంచెం సేపు అలాగే వెయిట్ చేసాము. ఒక బ్యూటిఫుల్ లేక్ ఉంది, సో దాని ముందు పార్క్ చేసుకున్నాము. అంతటి టోర్నడోలో కూడా తను ఎందుకు బోట్ రైడ్ చేస్తుందో మాకు అర్థం కాలేదు. బట్ తన్ని చూస్తుంటే మాకు పాత పాట గాలి వానలో వాన నీటిలో పడవ ప్రయాణం సాంగ్ గుర్తొచ్చింది. అండ్ అంత వర్షంలో కూడా తన క్యాప్ మాత్రం అస్సలు ఎగిరిపోలేదు, అది ఇంకో సర్ప్రైజింగ్ ఫ్యాక్టర్. ఎవరిని తీసినావు నాన్న? కాసేపు అలా టైం పాస్ చేసాం. ఇంతలో వర్షం తగ్గిపోయింది అండ్ క్లైమేట్ చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంది. మీకు కూడా మా బుడ్డోడు పిట్టల దొరలా కనిపిస్తున్నాడు, ఆ పిట్టలు వెంట పడుతూ ఉంటే. సో ఇది పార్క్ ఎంట్రన్స్. ఇట్ సైడ్ నుంచి లోపలికి వెళ్ళాలి. లోపలికి వెళ్ళగానే ఒక పెద్ద ఫుడ్ కోర్ట్ ఉంటుంది, అందులోనే వాష్రూమ్స్ ఉన్నాయి. చాలా ఎక్స్ట్రా కేర్ తీసుకున్నారనమాట కెపాసిటీని కంట్రోల్ చేయడానికి. సో ఫుడ్ కోర్ట్లో ఇన్సైడ్ ఉండే చైర్స్ అన్నీ తీసేశారు, జస్ట్ 2 or 3 మెయిన్ ఫుడ్ జాయింట్స్ మాత్రం ఉన్నాయి. బయట టేబుల్స్ కనిపిస్తున్నాయి కదా, అక్కడ కూర్చొని తినాలి అనమాట. సో రెస్ట్ రూమ్స్ దగ్గర కూడా కొంతమందిని అలో చేస్తున్నారు, మాస్క్ కంపల్సరీ, హ్యాండ్ శానిటైజర్ కూడా యూస్ చేయాలి గ్లవ్స్ లేకపోతే. సో పిల్లలు ఉన్నారు కదా, అవుట్ సైడ్ ఫుడ్ ఎందుకు అని చెప్పేసి మేము ఇంటి నుంచే తెచ్చుకున్నాము. అది బ్యూటిఫుల్ బెర్రీ ట్రీస్ కింద కూర్చొని తిన్నాము. చాలా చాలా గ్రేట్ పాయింట్స్ ఉన్నాయన్నమాట, ఇంతకుముందు ఎప్పుడు చూడలేదు అసలు ఇంత క్లోజ్గా. లోపల వాటర్ పార్క్ అండ్ ప్లే ఏరియాస్ అన్నీ క్లోజ్ చేసేసారు. సో కిడ్స్ కొంచెం డిసప్పాయింటెడ్, ఉంటే బాగుండేది వాళ్ళు ఆడుకునేవారు. బట్ కోవిడ్ కదా, సేఫ్టీ ఇంపార్టెంట్. అండ్ అక్కడక్కడ ఇలా బోర్డ్స్ ప్లేస్ చేశారు సేఫ్ డిస్టెన్సింగ్ ఫాలో అవ్వమని చెప్పి. ట్రైన్లో మంకీస్ లేవని బాధపడ్డాం కదా, సో ఇక్కడ కనిపించాయన్నమాట. చిన్న చిన్న యానిమల్స్ చాలా ఉన్నాయి లోపల, ఎస్పెషలీ డొమెస్టిక్వి. పిల్లలు చాలా ఎంజాయ్ చేశారు వాటిని చూస్తూ. ప్రతి చోట చాలా చాలా ఇన్ఫర్మేషన్ ఉంది ఆ పర్టికులర్ యానిమల్ గురించి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళ కోసం. ఇవి మకావ్ బర్డ్స్, ఒక టైప్ ఆఫ్ ప్యారెట్స్ అనమాట. చాలా చాలా అందంగా ఉన్నాయి అండ్ ఇవి చాలా మాట్లాడతాయి కూడా. ఎవ్రీ టైమ్ బర్డ్ షో ఉండేది ఈ బర్డ్స్ తోటి, బట్ ఈసారి కోవిడ్ వల్ల అది క్యాన్సిల్ చేశారు. బట్ స్టిల్ వాటిని చూస్తూ పిల్లలు మాత్రం చాలా ఎంజాయ్ చేశారు. కొన్ని భలే వింత వింతగా బిహేవ్ చేస్తాయి కదా. ఈ రెండు పిట్టలు ఎన్నిసార్లు ఆ వాటర్ చుట్టూ తిరిగాయంటే అదేదో అగ్నిహోత్రం చుట్టూ మనం సప్తపతి చేస్తున్నట్టు తిరుగుతూనే ఉన్నాయి. ఇక్కడే బర్డ్ షోస్ జరిగేది, బట్ ఆ ఏరియా మొత్తం ఫుల్గా క్లోజ్ చేసేసారు, అసలు యాక్సెస్ కూడా లేదు ఇప్పుడు. ఇవి స్క్వెరల్ మంకీస్ అంట, స్క్వెరల్ మంకీని క్రాస్ చేసినట్టున్నాయి. ఇప్పటిదాకా పింఛమంతా విప్పుకొని ఉంది, కరెక్ట్గా మేము దగ్గరికి వెళ్ళే టైంకి తీసేసింది. చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. నెక్స్ట్ బర్డ్స్ ఆఫ్ ప్రేకి వెళ్తున్నాము. ఇవన్నీ చిన్న చిన్న చేపల్ని పురుగుల్ని తినే మాంసాహారులు అన్నమాట. ఎంత హాయిగా వస్తుంది కదా. ఇవి అన్ని పేరుకే కేజెస్లో పెట్టారు కానీ ఈ బర్డ్స్ చాలా చాలా అంటే చాలా చాలా పెద్ద కేజెస్ అన్నమాట. సో చాలా చాలా ఫ్రీగా ఉన్నాయి ఈ బర్డ్స్ అన్నీ. ఇవన్నీ హాక్స్, తెలుగులో డేగలు అంటారు. ఇది ఒక జాతి కొంగ అన్నమాట. మనలాగే దీనికి మోకాలు ఉన్నాయి, బట్ మనం వెనక్కి కూర్చుంటే ఇది వెరైటీగా ముందు కూర్చుంది. వాళ్ళ క్యూట్గా కూర్చుంది కదా. ఇక్కడ ఉన్నవన్నీ వల్చర్స్ అన్నమాట, తెలుగులో రాబందులు అంటారు. యూజువలీ రాబందులు అంటే భయంకరంగా ఉంటాయి అని ఎక్స్పెక్ట్ చేస్తాం, బట్ ఇదేంటో చాలా దీనంగా కూర్చుంది. ఇక్కడే బర్డ్స్ ఆఫ్ ప్రే షో జరుగుతుంది, ఇది కూడా క్లోజ్. లోపల వాక్ చేయడానికి కూడా చాలా బాగుంది, చాలా సీనిక్ ప్లేసెస్ ఉన్నాయి. ఇక్కడ ఎలిఫెంట్ రైడ్ జరిగేది, సో ఎలిఫెంట్ రైడ్స్ హార్స్ రైడ్స్ అన్నీ క్లోజ్. ఇవి ఫ్లమింగోస్, చాలా చాలా అందంగా ఉన్నాయి కదా. ఇది విన్ను తీసిన పిక్చర్.
కొత్త కొత్త విషయాలు నేర్చుకోవడం చాలా ఇష్టం. అందుకే అన్ని బోర్డ్స్ చదివాడు. ఏంటి విన్నవి? ఎలిఫెంట్స్ అర్జున్ ఫేవరెట్ యానిమల్స్, అందుకే ఎంత ఎక్సైటెడ్ ఉన్నాడు. మేము సెకండ్ హాఫ్ లో మాక్సిమం టైం ఇక్కడే స్పెండ్ చేసాము. అండ్ పిల్లలు రమ్మన్నా రావట్లేదు. ఎలిఫెంట్స్ కూడా చాలా చాలా క్యూట్ గా ఉన్నాయన్నమాట. చూడండి ఎలా పరిగెడుతున్నాయో. ఇది అర్జున్ తీసిన ఎలిఫెంట్ ఫ్యామిలీ పిక్చర్. ఇది లాస్ట్ స్పాట్ అన్నమాట. సో క్యూట్ ఎలిఫెంట్ ఫైట్ తో లయన్ సఫారీ టూర్ వీడియో ఎండ్ చేద్దాము. వీళ్ళిద్దరు చాలా ఎంజాయ్ చేశారు, అలానే చాలా అలసిపోయారు కూడా. సో కారెక్కగానే ఇద్దరు పడుకుని పోయారు. చాలా వర్షం పడింది, టొర్నడో అని చెప్పాను కదా, బట్ లోపల మాకేం తెలియలేదు. దారి పొడుగున చాలా చెట్లు పడిపోయి ఉన్నాయి. థ్యాంక్ఫుల్లీ మేము సేఫ్గా హోమ్ రీచ్ అయ్యాము. హోప్ యూ ఎంజాయ్డ్ అ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్, టేక్ కేర్.